మరొకసారి మరి ఇక్కడ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబాల పక్షంగా, నూతనంగా వచ్చినటువంటి వారికి సంఘపక్షంగా మరి క్రిస్మస్ శుభాలు, మరి రాబోతున్న దేవుడు అనుగ్రహించిన నూతన సంవత్సర శుభాలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు మనల్ అందరినీ కాపాడి భద్రపరిచి ఇంకా ఎక్కువగా ప్రభువులు ఎదగడానికి మరి దేవుడు మనకు అవకాశం అనుగ్రహించింది గాక. మరి మనందరం కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఈ దినాల్లో ఎక్కువగా క్రిస్మస్ గురించిన సందేశాలు ఇంటిమించి ఏ విధిలో వెళ్తున్నా మరి ఈ యొక్క కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆయా సంఘ విశ్వాసులు మరి దేవుని యొక్క జనన వార్తను విస్తృతంగా ప్రచురించే దినాలు మరి మన కాకినాడ పట్టణంలో కూడా చాలా క్రిస్మస్లు జరుగుతున్నాయి. మరి మనం కూడా క్యారల్స్కి వెళ్తున్నప్పుడు ఆయా వీధుల్లో ఈ సంభవాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రిస్మస్లో ఉన్న యొక్క మరి సంభవాలను మనం గమనించినట్లయితే దీంట్లో చాలా ప్రయాణాలు ఉన్నాయి. ఈ క్రిస్మస్ అనే పండుగలో ఇన్సిడెంట్ మనం చూస్తే చాలా మరి ప్రయాణాలు, జర్నీస్ ఉన్నాయి. ఉదాహరణకి మొట్టమొదటిగా రక్షకుని ప్రయాణము, లేదా దీన్ని ఇంకోలా మనం మాట్లాడవచ్చు దేవుని యొక్క ప్రయాణము. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన కుమారుడైన దేవుడు, ఆది నుండి ఉన్న ఆ దేవుడు, వాక్యమైన ఆ దేవుడు, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఆయన పరలోక మహిమను వదిలిపెట్టి కొన్ని కోట్ల కిలోమీటర్లు లేదా కొన్ని కోట్ల మైళ్ళు మరి ప్రయాణం చేసి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఆయన భూమి మీద మరి యొక్క మానవుని లోపల అడుగుపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి క్రిస్మస్లో దేవుని ప్రయాణం గురించి మనం చదవచ్చు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. మొట్టమొదటిగా చంద్రమండలం మీద అడుగుపెట్టిన సహోదరుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచిన కుమారుడు ఆయన. ఆయన చంద్రుడి మీద అడుగుపెట్టి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ లేని గౌరవాలు లభిస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఆయన్ని చాలా మరి గౌరవంగా చూస్తూ ఉన్నారు. ఒకనొకసారి పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆయనకి. ఏర్పాటు చేసి మరి సన్మానం చేసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పమన్నారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇక్కడ నుంచి ఏదో చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చానని మీరు ఎంతగా చూస్తున్నారు, నన్ను నేను ఏదో గొప్ప కార్యం చేసినట్టుగా ఒక మరి ప్రాముఖ్యమైన కార్యంగా మీరు చూస్తున్నారు, కానీ మీరు అసలైంది మరొక ఉన్నతమైన కార్యం. నేను చేసిన దానికన్నా చాలా ఉన్నతమైన కార్యం జరిగింది, మీరు అది మనసులో పెట్టుకుంటే మంచిది అని చెప్తూ ఏమన్నాడంటే, నేనేదో చంద్రమండలం మీద ఏదో ఉందని చూడడానికి వెళ్ళి వచ్చానంతే, దాని ద్వారా మనుషులకి కలిగిన పెద్ద ప్రయోజనం లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఈ చంద్రమండలం కంటే ఉన్నతమైన మండలం, పరలోక మండలాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మనందరికీ ఏం కలిగింది? మేలు కలిగింది. సో నేను చేసిన కార్యం కంటే ప్రభు చేసిన కార్యము, ప్రభు చేసిన ప్రయాణము చాలా గొప్పదని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే మరి ఆ యొక్క శాస్త్రవేత్త, లేదా ఈ భూమండలం నుంచి చంద్రమండలం మీద మొట్టమొదటిగా అడుగుపెట్టిన వ్యక్తి సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీరు ఎప్పుడైనా గమనించారా, వేరే దేశం నుంచి వస్తే ఒక వింతగా చూస్తాను, అమెరికా వాళ్ళు వచ్చారండి, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చారండి, పాకిస్తాన్ వాళ్ళు వచ్చారండి, ఇరాక్ దేశం నుంచి వచ్చారండి, అలాగే మనం వేరే దేశం వెళ్తే ఇండియా నుంచి వచ్చారండి, వింతగా చూస్తారు. నిజానికి అన్ని దేశాలు భూమి మీద ఉన్నాయే, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తున్నాం అంతే. కానీ పరలోకమందున్న దేవుడు ఈ యొక్క భూమండలము, లేకపోతే ఈ వాయుమండలము, తర్వాత 2వ ఆకాశం, 3వ ఆకాశం, వీటిని అన్నింటినీ దాటుకొని సుదీర్ఘమైన ప్రయాణము ఈ క్రిస్మస్లో చేసినట్టుగా మనం చదువుతాం. ఇది దేవుని యొక్క మరి ప్రయాణం. రెండోది ఏంటంటే జ్ఞానుల ప్రయాణం. ఇది దీని గురించి కూడా దేవుని వాక్యం చాలా వివరంగా చెప్తోంది. వారి ప్రయాణము చేసిన వ్యవధి ఎంతంటే 2 సంవత్సరాలు అండి. 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం వారు చేసి వచ్చి చదువుతాం. తర్వాత గొర్రెలు కూడా ప్రయాణం చేశారు. గొర్రెలు కాపరులు వెళ్ళి చోతం రెండని ఒకరితో ఒకటి చెప్పుకొని బెత్లెహేము వరకు వెళ్ళి మరి ప్రభువుని చూచినట్టుగా మనం చదువుతాం. వీరు కూడా ప్రయాణం చేశారు. తర్వాత దూతలు కూడా ప్రయాణం చేశారండి. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని ప్రకటిస్తూ ఉన్నారు. దూతల ప్రయాణము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా క్రిస్మస్ ఘట్టంలో అనేక ప్రయాణాలు మనం చదువుతూ ఉన్నాం. వీటన్నిటికి మించి నక్షత్రం కూడా ప్రయాణం చేసిందండి. అందువరకు రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానులు మరి ఆ నక్షత్రంను చూచి వారికి ముందుగా బెత్లెహేము వరకు వెళ్ళి నడిచినట్టుగా నక్షత్రం గురించి దేవుని వాక్యం బోధిస్తుంది. నక్షత్రం యొక్క ప్రయాణము.
అలాగే మరియా యోసేపుల యొక్క ప్రయాణము, ఈ అన్ని ప్రయాణాలు కూడా క్రిస్మస్లో చదువుతాం. మరొక ప్రయాణం, మరి దుఃఖకరమైన ప్రయాణం ఏంటంటే హేరోదు యొక్క సైనికులు చేసిన ప్రయాణం. హేరోదు యొక్క రాజు ఆజ్ఞను బట్టి వారు యొక్క ఆ బెత్లెహేము ప్రాంతాల్లో తిరుగుతూ కనబడిన ప్రతి చిన్నబడిని 2 సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ చంపడానికి వారు ప్రయాణం చేసినట్టుగా చదువుతున్నాం. కాబట్టి క్రిస్మస్ సీజన్లో ప్రయాణాలనే పదం మరి తరచుగా చూస్తాం. మరి ఇన్ని ప్రయాణాలు వారు చేశారు, దీంట్లో చాలా వరకు మంచి ప్రయాణాలు ఒకటి తప్ప. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అందువల్ల క్రిస్మస్కి మనం పేరు పెట్టవలసి వస్తే ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ జర్నీస్, ప్రయాణాల పండగ. చెప్పండి అందరూ, గడికి చెప్పండి అమ్మా, ప్రయాణాల పండగ. మరి ఎన్ని ప్రయాణాల గురించి మనం చదివితే వింటే సమయం సరిపోదు కాబట్టి ఒక్క ప్రయాణం గురించి మనం చదువుతాం, వింటాం. ఒక ప్రయాణం, ఆ ప్రయాణంలో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే మనం దీవెని పొందుతాం. ఈరోజున ఈ ఇన్ని ప్రయాణాల్లో మరి సుమారుగా 7 ప్రయాణాలు నేను మీకు తెలియచేశాను. 7 ప్రయాణాల్లో ఒక వ్యక్తి చేసిన ప్రయాణం గురించి మనం వివరంగా వింటాం. ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ మన ప్రభువుని కన్న తల్లి అయినా, రక్షకునికి జన్మనిచ్చిన తల్లి అయినా మరియ చేసిన ప్రయాణం గురించి ఈరోజున క్లుప్తంగా నేను మరి మీ మధ్యలో నేను తెలియచేయాలని ఆశిస్తా ఉన్నాను. దయతో మరి వాక్య భాగాల్లో 2 ఉన్నప్పటికీ ఏదో ఒకటి చదువుదాం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఈ మరి చేసిన ప్రయాణం గురించి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ఈ ప్రయాణం గురించి మనకెందుకంటే అనుకోకొద్దు, ఎందువల్లంటే దేవుని వాక్యం బోధిస్తుంది మనం అందరమును యాత్రికులమును పరదేశంలో ఉన్నాం. మనందరం కూడా ప్రయాణికులం. మన ప్రయాణం యొక్క గమ్యం, మనం ప్రయాణం చేసే ఉద్దేశం సరైనది కాకపోతే మనం వెళ్ళే గమ్యం కూడా సరైనది ఉండదండి. అందువల్ల మనందరం కూడా మంచి ప్రయాణం చేసినటువంటి వారి యొక్క జీవితాలు మరి వినడం చదవడం మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులు, ఈ రోజున మరి యొక్క ప్రయాణాల గురించి తెలుసుకుందాం. మరి దీంట్లో మరి ఒక 7 అంశాలుగా నేను చెప్తాను. మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఒక 7 అంశాలు ఆమె చేసిన ప్రయాణాన్ని నేను మీ మధ్యలో తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మరి మొదటి ప్రయాణం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే రక్షకుని గురించి తెలుసుకోవడానికి, మరింత తెలుసుకోవడానికి ఆమె చేసిన ప్రయాణం. రక్షకుని గురించి, ప్రభువుని గురించి ఏమండి మరింత ఎక్కువ తెలుసుకోవడానికి ఆమె చేసిన ప్రయాణం. మరి దీని గురించి ఒక పాతది నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మరియా మరి బాల్యం నుండి ఒక విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచిన కుటుంబంలో పుట్టింది ఆమె. మరి దేవుని యందు విశ్వాసంలో పెరుగుతోంది. ఆ దినాల్లో మరి యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా కానివ్వండి, ప్రవచనాలు సారాంశం ప్రకారం కానివ్వండి, కన్యక గర్భవతే కుమారుని కన్ను అనే మరి విషయం వారందరికీ తెలుసండి. అందువల్ల చాలామంది కన్యకలు, కొంతమంది ఈ విషయం కొరకే కన్యకలుగా ఉండిపోయేవారు. కన్యక గర్భవతే కుమారుని కంటదే అని దేవుని వాక్యం బోధిస్తోంది. నేను పెళ్లి చేసుకుంటే నాకు ఆ యొక్క వరం నాకు రాదేమని చెప్పేసి కొంతమంది భక్తి కలిగినటువంటి వారు వివాహాలు చేసుకోకుండా ఉండిపోయేవారు. మరి ఒకవేళ మరి అలా ఉండిపోయిన స్త్రీ అని నేనేది అనుకోను, కానీ ఆమె మరి పరిశుద్ధంగా జీవిస్తోంది, ప్రభుకి ఇష్టంగా జీవిస్తోంది. ఆమె తన తలంపుల్లో లేదండి ఈ యొక్క అంచనా, ఈ విషయం నాలోనే జరుగుతుందని ఆమె అనుకోలేదు ఎప్పుడు కూడా. కానీ ఒకనొక రోజున ఆమెకు ఒక వర్తమానం వచ్చింది, ఇదిగో దయాప్రాప్తురాలు నీకు శుభము, ఇదిగో నువ్వు గర్భవతి కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటది అని దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు మరి ఎంత సంతోషించింది. అదే సమయంలో ఒక హృదయంలో ఒక రకమైన అనుమానం లేదా డౌట్స్ కూడా ఉన్నాయి ఆమెకి. చిన్ని వయసు, ఏమండి యవనస్తురాలు. అటువంటి స్థితిలో దేవుడు దూత ఆమెకు ఒక సిగ్నల్, ఒక సింబల్ చెప్పింది, ఇదిగో నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెత్, నీకు బంధువురాలు మీ చుట్టాలు, ఆమెకి ఇది 6వ మాసం. ఇప్పుడు నువ్వేమో నమ్మట్లేదు కానీ మీ బంధురాలు ముసలావుడి, ఆ ముసలి వయసులో దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇవ్వబోతా ఉన్నాడు, ఇప్పుడు ఆమెకి 6వ మాసం అని చెప్పిందండి. ఆ దూత చెప్పేంత వరకు మరీకి తెలియదండి ఎలిజబెత్కి 6వ మాసం అని. అది వెంటనే ఏం చేసిందంటే ఇది ఎంతవరకు నిజం తెలుసుకుందామని చెప్పి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళినట్టుగా చదువుతాం. దయతో ఒకసారి లోకస్ సువార్త మొదటి అధ్యాయం 39వ వచనం ఒకసారి చూడండి. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఏ ఊర్లో అయితే ఎలిజబెత్ ఉంటుందో ఆ ఊరు వెళ్ళిందండి. తెలుసుకుందాం విషయం, తెలుసుకుందాం ప్రభు చెప్పిన ఈ మాట.
మరి నాకు కలు జరుగుతుంది కానీ ఎందుకైనా మంచిది తెలుసుకుందామని అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని నెలలు ఉన్నట్టుగా మనం చదువుతా ఉంటే 56వ వచనంలో మనం గమనిస్తే అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వచ్చాను. అంటే ఎన్ని నెలలు ఉందండి అక్కడ? 3 నెలలండి. మనం ఒక రోజు ఉంటేనే 1 గంట ఉంటే ఎక్కువ మాట్లాడేసుకుంటాం అండి. ఈ మధ్య ఒక సహోదరి చెప్తోంది, వెళ్ళి 10 నిమిషాలు ఉన్నావా లేదు అండి, 1/2 గంట విషయాలు చెప్పాడండి ఆయన. 3 నెలలు ఉందంటే ఈ 3 నెలలు ఎన్ని విషయాలు విందే ఎలిజబెత్ ద్వారా. పైగా వాళ్ళు సామాన్యులు కాదండి, ఎలిజబెత్ జక్రియాలు వారు ఎన్నో సంవత్సరాలుగా యాజకత్వం చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు జక్రియా. కాబట్టి అక్కడ ఉన్న 3 నెలలు మరింత ఎక్కువ సమాచారాన్ని రక్షకుని గురించి ఆమె విందే. ఏదో కొన్ని విషయాలు ఆమె మరి ఇక్కడ దేవుని గ్రంథంలో గ్రంథస్థం చేశారండి. చూడండి 42వ వచనంలో ఎలిజబెత్ చెప్తుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడింది దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నీ నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిన నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఒక ఇంచుమించు రుద్రాలు ఏమండి, ఒక 70-80 సంవత్సరాలు ఉన్న రుద్రాలైన ఎలిజబెత్, ఒక 20 సంవత్సరాలలోపు ఉన్న యవనస్తురాలైన మరియత అంటా ఉంది, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడం నాకు ఎలా ప్రాప్తించింది. మరీ చాలా ఆశ్చర్యంగా ఉంది, నిజమేనా నాకు ఆ దూత చెప్పిన మాట, ఇప్పుడు ఈవిడ చెప్పిన మాట, అంటే ఇవన్నీ నిజమన్నమాట అని ఒక రకమైన గ్రహింపులోనికి రాగలిగిందండి మరియ. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం కూడా మనం చేసే ప్రయాణాల్లో రక్షకుని గురించి తెలుసుకోవాలని ఒక ఆశతో మనం ప్రయాణాలు చేయాలండి. ఏమండి మందిరానికి వస్తూ ఉన్నారు, ప్రయాణం చేసి వస్తున్నారు మీరు మీ ఇళ్ళ దగ్గర నుంచి, ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారు? నేను ఇంకా ఎక్కువగా ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఆశతో రావాలండి. వారానికి ఒకసారి కలుసుకుంటాం, మళ్ళీ ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం వరకు కనబడరు నా స్నేహితులు అన్న ఉద్దేశంతో వస్తే ఉపయోగం ఉండదండి. నా ప్రభువుని గురించి నేను తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ మరియ సుదీర్ఘమైన ప్రయాణం చేసి కొండసీమలో ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. కారణం ఏంటంటే రక్షకుని గురించి మరింత ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి. ఆ యొక్క ఎలిజబెత్ జకరియాల 3 నెలలు కూడా చాలా విషయాలు చెప్పారండి. జకరియా అప్పటికే మోగవాడు అనమాట అండి. అప్పటికే జకరియా ఏమైపోయాడు చెప్పండి? మోగవాడుగా ఉన్నాడు. ఒకవేళ మరి ఈమెకు చదువు వచ్చుంటే పలక మీద రాసి ఏదో చెప్తా ఉండేమో నేను అనుకునేది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈరోజున మన జీవితాల్లో మరి రక్షకుణ్ణి తెలుసుకోవడానికి మనం నిజంగా మరి ప్రయాణాలు చేస్తున్నావా? ఏమండి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంటే వెళ్దాం కూర్చుందాం కొన్ని విషయాలు విందాం అన్న ఆలోచన మనకి ఎప్పుడైనా ఉంటుందా? ఎప్పుడు చూసినా మన యొక్క కుటుంబ క్షేమం గురించి ప్రయాణాలు తప్ప మరి రక్షకుణ్ణి గురించి నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనే ఆశ మనలో రావాలి. ఒక్కొక్కసారి మన సంఘంలో కొన్ని ప్రత్యేకమైన కూడికలు పెడతాం. ఏమండి స్త్రీల కూడిక, పురుషుల కూడిక అని ఇలాగ, లేదా బైబిల్ స్టడీ కొద్ది ఎక్కువ తెలుసుకోవడానికి. అలాంటి సమయంలో వీలు చేసుకుని మనం ప్రయాణం చేయాలని రావాలి ప్రభు దగ్గరికి. కాబట్టి ప్రభు నన్ను ప్రియమైన రక్షకుని గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడానికి ఆమె ప్రయాణం చేసింది. ప్రయాణం చేసి మరి వారి ఇంటికి వచ్చింది. ఆ యొక్క మరియా ఎలిజబెత్లు ఆ యొక్క అద్భుతమైన కలయిక, మరి మరియని చూడగానే ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు 6 నెలల శిశువు గంతులు వేసినట్టు ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ అనుభవాన్ని తల్లి పొందిందని ఎలిజబెత్. మరి అక్కడ మరి ఉన్నంతకాలం వారికి పరిచర్య చేసింది, వారికి సేవ చేసింది. ఆ యొక్క పరిచర్య ద్వారా వారి దగ్గర నుంచి చాలా విషయాలు ఆమె నేర్చుకోగలిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం కూడా మరి రక్షకుని గురించి తెలుసుకోవడానికి మనం ఇష్టపడాలి. యోహాను సువార్త 4:42 ఒక ఊరు వారు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతా ఉన్నాం. ఈరోజు మనలో కొంతమంది తెలుసుకోకుండా నమ్మేస్తారండి. అంటే తెలుసుకోకుండా నమ్మడం అంటే ఏంటంటే ఏదో మేలు జరిగిందని ఏదో రొంపపోయింది ఇలాగూ, అది సరైన విశ్వాసం కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, రక్షకుని గురించి తెలుసుకోవాలి మనందరం కూడా. ఆయన యొక్క రక్షణ జ్ఞానము గురించి మనం తెలుసుకోవలసినటువంటి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. జ్ఞాని తన జ్ఞానం బట్టి ఐశ్వర్యం తన ఐశ్వర్యం బట్టి అత్యంపకూడదు కాదు, కానీ వీటన్నిటినీ జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవాలని యిర్మీయా గ్రంథం 9:24 మనం చదువుతాం. పరిశీలనగా తెలుసుకోవాలి. ఈ పరిశీలనగా తెలుసుకోవడానికి ప్రయాణాలు చేయాలండి. ఈరోజు ప్రభునందు ఇది మరి చేసిన మొట్టమొదటి ప్రయాణం. మరి చేసిన 2వ ప్రయాణం ఏంటంటే, మరి ఆ దినాల్లో మరి ప్రదానం చేయబడింది. ఆ దినాల్లో ఉన్న కైసరు
మరి ఆగుస్తు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఎవరి మరి జనాభా లెక్కలో వారి వారి ప్రాంతాల్లో రాయించుకోవాలని ఒక ఆజ్ఞ వెలువడింది. అటువంటి మరి స్థితిలో మరి ఈ మరియ యోసేపులు వారు యోసేపు మరి యోదా గోత్రంలో వారు పుట్టారు కాబట్టి, ఏమంటే దావీదు వంశంలో గోత్రంలో వారు పుట్టినవారు కాబట్టి ఆ జనసంఖ్యలో రాయబడ్డానికి బెత్లెహేము అనే ఊరికి వెళ్ళినట్టుగా ఈ యొక్క సంభవాన్ని మనం చదువుతాం. ఏమంటే లోక సువార్త 2:4-7 వచనాలు మనం చదివితే ఆ సారాంశం ఉంటుంది. ఈ విధంగా ఆమె చేసిన ఈ ప్రయాణంలో ఆమెకి కలిగిన కార్యం ఏంటంటే రక్షకుణ్ణి ఆమె పొందిందండి. ఈ ప్రయాణంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకి జన్మించారు. ఆమె ప్రసవజలములు నిండాయి కాబట్టి తొలిచూలు కుమారుని కని స్థలములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టాను. బట్ ఈ ప్రయాణంలో ఆమె కలిగిన కార్యం ఏంటంటే రక్షకుణ్ణి పొందుకుందండి. రక్షణ గురించిన యొక్క జ్ఞానం మొట్టమొదటి ప్రయాణంలో తెలుసుకుంది. రెండో ప్రయాణంలో ఆమె రక్షకుణ్ణి పొందుకుంది. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం కూడా రక్షణ పొందే ప్రయాణాలు మనం చేయాలండి. రక్షణ పొందుటకు ప్రయాణాలు. ఈమె ఈ ప్రయాణం ద్వారా ఆ జనసంఖ్యలో రాయబడడానికి వెళ్ళిన ఈ ప్రయాణంలో రక్షకుణ్ణి పొందుకుంది. ఈరోజు మనం కూడా ప్రభునందు ప్రియమైన సహోదరులారా తెలుసుకోవడానికి వస్తున్న మనం తెలుసుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదండి, తెలుసుకున్న ఆ రక్షకుణ్ణి మనం పొందాలి. ఈరోజు చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ రక్షకుణ్ణి పొందరండి. రక్షకుణ్ణి తీసుకోరు, హృదయంలోకి తీసుకోరు, అంగీకరించరు. అంగీకరించకుండానే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మరి అలాంటి మరి ప్రయాణం చేయలేదు ఆమె. ఈ ప్రయాణంలో రక్షకుణ్ణి పొందుకుంది. అందుకొరకే దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మరి లోక సువార్త 19:10 మరి ఏలయనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ రక్షణ నీ ఇంట్లోనికి లేదా నీ లోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకంలో జన్మించారు. ఈరోజు మన ప్రయాణాల ద్వారా మనం తప్పనిసరిగా రక్షకుని మనం పొందుకోవాలండి. రక్షకుని పొందుకోవాలి. యెషయా గ్రంథం 62:11 కూడా మరి యెషయా గ్రంథకర్త ఇలాగూ తెలియచేస్తానండి. ఇదిగో నీ యొద్దకు, చూడండి 62:11 ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చిచున్నది. చాలండి, అక్కడ చాలండి. ఇదిగో రక్షణ నీ యొద్దకు వస్తా ఉంది. నువ్వు చేయవలసిన పని ఏంటి, మనం కూడా రక్షణ దగ్గరికి వెళ్ళాలండి. రక్షణ పొందేటట్లుగా మనం ప్రయాణం చేయాలి. ఏమండి, మనకి ఒక్కొక్కసారి ఉల్లిపాయలు ఆటో వస్తూ ఉంటుంది. మనకి ఉల్లిపాయలు ఆటో అని చెప్పేసి మన ఇంట్లోకి వచ్చేదండి, ఎక్కడో అవుతుంది సెంటర్లో మనం వెళ్ళాలి. ఏమండి, ఇంక వేరేది ఏదైనా సరే అనౌన్స్మెంట్ వినబడుతుంది మనకి. ఆ అనౌన్స్మెంట్ ఎక్కడైతే వినబడిందో లేకపోతే ఎక్కడైతే అవైలబుల్గా దొరుకుతున్నాయో అక్కడికి మనం వెళ్తాం. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, రక్షకుణ్ణి పొందే ప్రయాణాలు మనం చేయాలి. రక్షకుణ్ణి తెలుసుకున్నాక మనం ప్రయాణాలు చేయలేదు. రెండోది, రక్షకుణ్ణి పొందడానికి కూడా మనం ప్రయాణం చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం. మరియా ఈ రెండో ప్రయాణం ద్వారా రక్షకుణ్ణి పొందుకుంది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మన అనేక వారాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, తెలుసుకుంటా ఉన్నాం, కానీ ఎంతమంది రక్షకుణ్ణి మీరు స్వీకరించారు? ఎంతమంది రక్షకుణ్ణి కలిగి ఉన్నారు? నేను నా రక్షకుణ్ణి నేను కలిగి ఉన్నాను, ప్రభు ఇచ్చిన రక్షణ నేను పొందుకున్నానని మనలో ఎంతమంది మనం చెప్పగలం? 52 గుడికి వెళ్ళిపోవచ్చు, ప్రతి గుడికి వెళ్ళిపోవచ్చు, చాలా విషయాలు తెలుసుకోవచ్చు, కానీ అక్కడితో సరిపెట్టేకూడదండి. రక్షకుణ్ణి పొందుకోవాలి. మరియా రక్షకుణ్ణి పొందుకునే ప్రయాణం చేసింది. మూడో ప్రయాణం ఏంటంటే, రక్షకుణ్ణి కాపాడుకోవడానికి ఆమె చేసిన ప్రయాణం అండి. ఎందుకంటే ఆ దినాల్లో హేరోదు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ జ్ఞానుల ద్వారా సమాచారం తెలుసుకుని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే, ఇదిగో 2 కంటే తక్కువ వయసున్న పిల్లల మగపిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞ వచ్చిందండి. అది తెల్లారితే వచ్చేస్తారు సైనికులు. ఆ రాత్రికి రాత్రే ఈ న్యూస్, ఈ జీవో ఇంకా బయటకు రాలేదండి. కానీ దేవుని యొక్క దూత యోసేపుకి తెలియజేశాడు, ఇదిగో శిశువుని చంపబోతానని హేరోదు, కాబట్టి నువ్వు లేచి నీ యొక్క భార్యను లేకపోతే శిశువును వెంట పెట్టుకొని నువ్వు ప్రయాణమే వెళ్ళిపోమని చెప్పగానే, మరి ఒకవేళ యోసేపు వచ్చి ఒకవేళ భార్య అయినా మరి కాబోయే భార్య అయినా మరి తను ఉండొచ్చు, ఇదిగో నాకు ఇలా చెప్పాడు మనం బయలుదేరాలి. అటు మరి ఇలా అనలేదండి, అయిపో ఇప్పటివరకు నేను ఎంతో అలసిపోయాను, మరి ఈ యొక్క నిప్పులతో నేను ఉన్నాను, ప్రసవించి ఎన్నో రోజులు అవ్వలేదు కదా, ఇప్పుడే ప్రయాణం ఏంటి అని అనలేదండి. ఆమె రేపు చూద్దాంలే ఇంత రాత్రిలో ఎవరు లేచి వెళ్తారు అని అనలేదు ఆమె. మనమైతే రాత్రులు ప్రయాణం చేయడానికి పెద్ద ఇష్టపడమండి. పైగా ఈ రోజులలాగా మరి ఏదో రిజర్వేషన్ చేయించుకొని భర్త మీద పడుకుంటే తెల్లారిసరికి వెళ్ళిపోయే ప్రయాణాలు కదండి అవి. నడుచుకుంటూ వెళ్ళాలి, గాడిద మీద వెళ్ళాలి. అయినప్పటికీ సహోదరి మరియా మరి ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. దేనికి ప్రయాణం యొక్క సారాంశం ఏంటంటే, రక్షకుణ్ణి కాపాడుకోవడానికి. దీన్ని మన భాషలో
మనం దీన్ని అన్వయింప చేసుకుంటే మనకి దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవడానికి కూడా మనం ప్రయాణం చేయాలండి. ఈ ప్రయాణంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక చోట నుంచి అంటే ప్రమాదకరమైన చోట నుంచి సురక్షితమైన స్థానానికి వెళ్ళడం అనమాట అండి. కాపాడుకోవడం అంటే ప్రమాదకరమైన స్థలం నుండి సురక్షితమైన స్థలానికి వెళ్ళుట. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి మనం కూడా ఇలాగూ మనం చేయాలండి. ఎక్కడ ఉంటే మనకి శోధన ఉంటుందో, ఏ స్థలంలో ఉంటే, ఏ వీధిలో ఉంటే, ఏ మనిషితో ఉంటే శోధన కలిగే అవకాశం ఉందో అక్కడ వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళాలండి. ఇది రక్షణ కాపాడుకోవడానికి మనం చేయవలసిన ఈ రోజుల్లో ప్రయాణాలు. ఈరోజు మనలో చాలామంది మనకు తెలుసు, ఈ వీధి వెళ్తే శోధన ఉంది, లేకపోతే ఆ స్త్రీని చూస్తే శోధన ఉంది, ఆ పురుషుని చూస్తే శోధన ఉంటుంది, తెలుసండి. తెలిసి అలాగే చూస్తూ ఉంటాం. అంటే మన రక్షణ కాపాడుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేయట్లేదండి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. మరి ఆ జీవితం ద్వారా ఈ విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. రాత్రికి రాత్రి మరి ఎంతో ప్రయాసపడి, మరి ఎంతో అలసిపోయి, ఒంట్లో సత్తు లేక ఏమంటే ఆ దినాల్లో ఇప్పుడులాగా మరి హాస్పిటల్ లేదండి. ఆమె మరి అక్కడ నడి రోడ్డు మీద ఆమె ప్రసవించింది ఒక విధంగా. ఏమంటే కనీస సౌకర్యాలు లేని దినాల్లో ఆమె జీవించింది. అయినప్పటికీ రాత్రి రాత్రి ప్రయాణం చేసి రక్షకుడిని కాపాడుకోవడానికి ఆ యొక్క పులిమేర, ఆ దేశం యొక్క పులిమేర దాటుకుంటూ తెల్లారేసరికి వేరే ప్రాంతానికి వారు వచ్చినట్టుగా చదువుతూ ఉన్నాం. ప్రమాదకరమైన స్థలం నుండి సురక్షితమైన స్థలానికి ఆమె వెళ్ళింది. ఈరోజున నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, మనం ఎంతవరకు దేవుడు మనకి ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. ఏమండి ఆ టీవీ దగ్గర కూర్చుంటూ ఉంటాం కొంతమంది వాక్యం చూడడానికి, ఏదో చూడడానికి. కొన్ని కొన్ని ఛానల్స్ మనల్ని త్రావ తప్పించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు వెంటనే ఆ ఛానల్ అన్ని మార్చిల్లతో అలాంటి చోట నుంచి బయటకు వెళ్ళిపోగలగాలి. ఇది ఇలా చేయడం ద్వారా మనం పరిశుద్ధంగా ఉండడానికి ఇది ఎంతో మనకి సహాయం చేస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 వచ్చిన చాలా సందర్భాల్లో నేను ఈ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2:22 నీవు యవనేచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, సమాధానము, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఏమండి ఒక చోట నుంచి వెళ్ళిపో, ఇంకో చోట ఉండు అని చెప్తున్నాడు. రక్షణ కాపాడుకోవాలంటే మనం చేయవలసిన పని ఇదే అండి. లోకం నుండి, లోకం యొక్క ఆశల నుంచి బయటకు వచ్చి ప్రభుతో, ప్రభు నెరిగిన బిడ్డలతో మనం ఉండడానికి ఇష్టపడాలి. ఇది రక్షణ కొరకు, మరి రక్షణ కాపాడుకోవడానికి మనం చేసే ప్రయత్నం. రూతు తన జీవితంలో అదే చేయగలిగింది. నిజానికి అది ఆమె క్రీస్తు పూర్వం మనిషి అయినప్పటికి కూడా, అప్పటికి యేసు క్రీస్తు ప్రభు యెహోవాలో జన్మించినప్పటికీ, పాత దినాల్లోనే ఆమె చేసిన గొప్ప పని ఏంటి, మోయాబును విడిచిపెట్టింది. ఆమె మోయాబు పాపము, శాపము, విగ్రహార్థంతో నిండిన ప్రాంతము మోయాబు ప్రాంతం. ఏమండి విచ్చలవిడిగా జీవించే ప్రజలున్న ప్రాంతం, ఏమండి భయంకరమైన అలవాట్లతో నిండిన ప్రాంతం మోయాబు ప్రాంతం. అటువంటి మోయాబు ప్రాంతాన్ని విడిచి ఆమె ఎక్కడికి వచ్చింది చెప్పండి, రొట్టెలు ఇళ్ళైనా బెత్లెహేంకి వచ్చింది. దేవుని మందిరము, దేవుని యొక్క స్థలం ఉన్న చోటుకు వచ్చింది. ఆమె ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టింది, సురక్షితమైన ప్రాంతానికి వచ్చింది. అందువరకు బోయజ్ ఆమెని గురించి ఒక మంచి మాట చెప్పాడు. రూతు గ్రంథం 2:12 ఆ బోయజ్ ఒక మాట చెప్తున్నాడు రూతుతో, చదవండి. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు, ఆ చూసారండి, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి గనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చిను. సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చావు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారు, నేను అడిగే ప్రశ్న, మీరు నిలబడే చోట్లు, మీరు నడిచే స్థలాలు, మీరు మాట్లాడే సందర్భాలు నిజంగా సురక్షితంగా ఉండే సందర్భాలైనా మీ రక్షణ కాపాడుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయా, లేకపోతే శోధనలను తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయా? మరియ చేసిన ప్రయాణం ఏంటంటే రక్షణ కాపాడుకోవడానికి రాత్రికి రాత్రే మరి మంచి ప్రయాణం ఆమె చేయగలిగింది. ఈరోజున మనం కూడా ఈ జీవితకాలంలో మనం కూడా ప్రతిరోజు ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, కానీ ఈ ప్రయాణాలు మన రక్షణలో ఎదిగింపజేస్తున్నాయా, రక్షణ కాపాడుకునే విధంగా ఉన్నాయా, లేకపోతే రక్షణ నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రయాణాలు మనం చేస్తున్నాం, ఆలోచించేద్దాం. 4వ ప్రయాణం ఏంటి, ఆమె చేసిన ప్రయాణం దేవాలయానికి. దీన్ని మన భాషలో, మనకు అర్థమయ్యే విధానంలో చెప్పండి, రక్షణలో ఎదగడానికి ఆమె చేసిన ప్రయాణం, రక్షణలో ఎదుగుటకు ఆమె ప్రయాణం చేసినట్టుగా చదువుతారు. లోకసువార్త 2:27-28 ఆమె మరి యొక్క భర్త అయిన యోసేపు, ఆ కన్న కుమారుడు మరి ప్రభువుని వెంట పెట్టుకుని ఆమె చేసిన ప్రయాణం గురించి రాయబడింది. చూడండి లోకసువార్త 2:27 నుంచి నేను చదువుతున్నాను. అంతటా
ధర్మశాస్త్ర పద్ధతి చెప్పిన ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రుల శిష్యువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చి, దేవాలయంలోనికి తీసుకుని వచ్చి, వారు ఉంటున్న ఇంటికి దేవాలయానికి వెంట పక్క పక్కన కాదండి, కొన్ని మరి మైళ్ళ దూరం. ఆ దినాల్లో 8వ రోజున పుట్టిన 8వ రోజున శిష్యుని, మరి మగ శిష్యుని మందిరానికి తీసుకొచ్చేవారండి. 8వ రోజు ఎయిత్ డే. మరి అలాగూ వారు మందిరానికి తీసుకుని వచ్చారు. మందిరానికి తీసుకొచ్చి ప్రభుని మందిరంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా చదువుతాం. అలాగే ప్రతి ఏట కూడా ఆమె మందిరానికి వెళ్ళినట్టుగా ఆ దినాల్లో వారి యొక్క పద్ధతి చొప్పున పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేములోకి వెళ్ళుచుండేటి వారు 41వ వచనం. ఇలాగ ఎందుకు ఆమె వెళ్ళవలసి వచ్చింది? దీని వెనుకున్న కారణం ఏంటంటే మందిరంలో దేవుని యొక్క బోధ, మందిరంలో సహవాసము, మందిరంలో దీవెన ఆశీర్వాదాలు అని ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ మనం రక్షణలు ఎదగడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మరియ దేవాలయంలోకి ప్రయాణం చేసింది. నేనేంటి, రక్షకుని తల్లిని కదా, నేను గుడికి వెళ్ళబెట్టాను అని అనుకోలేదండి. అనుకోలేదు ఆమె. ఆమె జీవితంలో చివరి వరకు అది మనం చూస్తాం. చివరి వరకు కూడా పుట్టిన తొలిదినాలన్నీ కాకుండా, యేసుప్రభు వారు పుట్టిన తొలిదినాలన్నీ కాకుండా, ప్రభు మరణించిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత, ఆయన ఇచ్చిన ఆజ్ఞ పాటించే సందర్భంలో కూడా మరియ సంఘంతో సహవాసంలో ఉన్నట్టుగా ఆమె గురించి మనం చదువుతాం. బట్ ప్రభునందు ప్రియమైన సహోదరులారా, రక్షణలో ఎదుగుటకు మనం మందిరానికి ప్రయాణం చేయాలండి. ఎందుకు మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే రక్షణలు ఎదగడం కొరకండి. అపొస్తలుల కార్యాలు 3:10-13 ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, దేవాలయంకి వెళ్ళే అనుభవం మనకు కావాలండి. ఈ రోజున చాలామంది టీవీలో వచ్చిన తర్వాత టీవీలో కూడా ఆరాధనలు వస్తున్నాయి కదండి, మరి రకరకాల ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మరి అక్కడ కూర్చొని నేను ఆరాధనకి వెళ్ళిపోయినా అనుకుంటున్నారండి. అది అంత మంచి పద్ధతి కాదండి. అది టీవీలో కూడా భోజన పదార్థాల గురించి కార్యక్రమాలు వస్తాయి, ఇడ్లీ 5 నిమిషాల్లో ఉండి పెట్టేస్తారు ఎక్కడ టీవీలో ఇడ్లీ చూసేసి నేను ఇడ్లీ తినేసానంటే అలాగా. అలాగే రకరకాల వంటకాలు కూడా చూపిస్తారు టీవీల్లో, ఏమంటే చికెన్ 65 రకరకాల జాయింట్ ఇవన్నీ చూపిస్తారు, పలావ్ ఎలా ఉండాలో చూపిస్తారు. ఓకే, చూసాం. చూసిన తర్వాత తినేసినట్టు అది జస్ట్ సమాచారం, కానీ దేవుని యొక్క మరి జీవమైన మరి ఆ యొక్క అనుభూతిని మనం పొందాలంటే తప్పనిసరిగా మందిరానికి వెళ్ళాలండి. మనం ఎంత జ్ఞానులమైనప్పటికీ, మనకి ఎంత ఆధిక్యత ఉన్నప్పటికీ తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో వెళ్ళడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు తన మందిరంలో ఉంచాడు. అందుకొరకే అపొస్తలులు కానివ్వండి, ప్రభువుని నమ్మిన శిష్యులు కానివ్వండి, లేదా ప్రభువుని కన్న తల్లి అయిన మరి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మందిరానికి వెళ్ళారు. ఈ వచనాన్ని చదువుతాం. యెషయా 56:7 మరి దేవుని మందిరంలో మనకు కలిగే గొప్ప ఆశీర్వాదం అక్కడ రాయబడింది. చూడండి యెషయా 56:7 నా ప్రార్థన మందిరంలో చదవండి వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో మనకి ఏముంది చెప్పండి? ఆనందం. చాలా మంది సినిమా హాల్లో ఉందనుకుంటారు ఆనందం, సినిమా హాల్కి వెళ్తూ ఉంటారు, బ్రాంది కొట్లకి వెళ్తూ ఉంటారు ఆనందం కొరకు, తాత్కాలికమైన ఆనందం కొరకు, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఈ రోజున శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు తన మందిరంలో ఉంచాడండి. ఇది నమ్మాలి మీరు విషయాన్ని. అనేక మంది దేవుని మందిరానికి వచ్చి దుఃఖం నుండి విడుదల పొందిన వారు ఉన్నారు. హన్న మనసులో ఎంతో వేదన ఉండేది, ఎవరు తీయలేకపోయేవారు. తనని ప్రేమించే భర్త కూడా ఆమెను ఏం చేయలేకపోయాడు, ఆమెకు దుఃఖాన్ని తీయలేకపోయాడు. ఒకనొక రోజున మందిరానికి వెళ్ళింది, తన దుఃఖాన్ని అంతటినీ ప్రభుత్వం చెప్పుకుంది. ఆమె దేవుని సేవకుడి ద్వారా దేవుడు ఒక మాట ఇచ్చాడు, మరుసటి ఏడాదికి నీ యొక్క మరి కౌగిల్లో ఒక కుమారుడు ఉంటాడు. ఆ మాటను పట్టుకుని ఇంటికి వచ్చేసిందండి. తన దుఃఖం పోయింది. దేవుని మందిరంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుడి మందిరంలో తన మనందరినీ ఆనందింపజేస్తాడు. ఆయన దేవుని మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఒక నూతనమైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. మీరు మనందరం నిజంగా ఆశతో మనం వస్తే, మరియ దేవుని మందిరానికి వెళ్తూ ఉండేది. కారణం ఏంటంటే దేవుని మందిరంలో రక్షణలో ఎదుగుదల ఉంది. దేవుని మందిరానికి రానేటువంటి వారు, సంఘ సహవాసం లేనటువంటి వారు ఏమంటే రక్షణలు ఎదగలేరండి. ఒక మరి నిప్పు కొంపటిలో బొగ్గులన్నీ మండుతూ ఉన్నాయి, నల్లగా వేయబడ్డాయి బొగ్గులన్నీ. ఆ మంటకి అన్ని బొగ్గులు ఎలా మారినాయి చెప్పండి? ఎర్రగా మారినాయి. ఈ లోపల ఒక బొగ్గు ఏం చేసిందంటే, ఏహే ఎవరుంటాడు అక్కడ అని చెప్పేసి ఎగిరి కిందకు వచ్చింది. అంటే మీకు అర్థం అవడానికి నేను చెప్తాను ఉదాహరణ. ఎగిరి బయటకు వచ్చేసింది. ఈ లోపల ఈ యొక్క పొయ్యి మీద ఉన్న ఈ యొక్క మరి ఆ బొగ్గులన్నీ కూడా ఎర్రగా మండి 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 చివరికి ఎలా మారినాయి చెప్పండి? తెల్లగా అయిపోయింది. అంటే ఏమైపోయింది? బూడిద. ఈ బయటకు వచ్చేసిన బొగ్గు ఆ ఎరుపు దానం పోయి కాసేపటికి ఏమైపోయిందండి? అది నల్లగా అయిపోయింది. ఏంటి కారణం?
అది సింగిల్ గా ఉంది, ఒంటరిగా ఉండిపోయింది. ఈ రోజున దేవుని సన్నిధిలో సహవాసంలో పరిశుద్ధులుగా మారడానికి, రక్షణ ఎదగడానికి దేవుడు అవకాశం ఉందండి. దేవుడు ఊరికే సరదాకి సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. సంఘం అనే శరీరాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఎవరైతే ఈ లోకంలో నుండి సంఘంలోకి వస్తారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుడు తన సందేశాల ద్వారా, సంఘ సహవాసం ద్వారా, తోటి విశ్వాసుల యొక్క పరిచయాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. అందుకొరకే ఆదిమ సంఘంలో రాయబడిన మాట ఏంటంటే, సంఘములో చేర్చుచుండెను, సంఘములో చేర్చుండెను. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఒక బలమైన ఆశ మనకు ఉండాలండి. ఆదివారం వచ్చిస్తే చాలు, నేను వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, నా యొక్క మరి సంఘంలో దేవుని సహవాసం నేను ఉండాలి, దేవుని వాక్యాన్ని నేను వినాలి, నా తోటి విశ్వాసం ద్వారా నేను మేలు పొందాలి అనే గొప్ప ఆశతో మనం దేవుని మందిరానికి రావాలి. ఇది ఆమె చేసిన నాలుగో ప్రయాణం. ఐదవ ప్రయాణం ఏంటంటే, మరి అక్కడితో అయిపోలేదండి, ఆమె కలువరి మెట్ట వరకు ఆమె ప్రయాణం చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారిని అన్యాయంగా తీర్పుకు గురి చేసి ఆయనకి శిక్ష విధించారు. ఆయన భుజం మీద భారమైన శిలువ పెట్టబడింది, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన కలువరి ఆ మెట్ట మీదకి యెరూషలేం వీధుల్లో నడుచుకొని తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆయన్ని చాలామంది వెంబడిస్తున్నారు. ఆ వెంబడించే గుంపులో ఈ తల్లి అని మరి కూడా మరి ప్రభువుని వెంబడిస్తూ ఉంది. అంత కష్టంలో కూడా, ఇరుకులో కూడా, ఇబ్బందిలో కూడా ఆమె వెనక్కి తీయలేదండి, వెంబడిస్తూనే ఉంది. సాధారణంగా పిల్లల యొక్క బాధని తల్లులు చూడలేరండి. తండ్రి ఏదో కొద్దిగా ఏదో ఓర్చుకుంటాడు, మన కళ్ళెదురుకుండానే మన బిడ్డ పరిగెత్తి పరిగెత్తి అలా పడిపోతేనే, గొప్ప తగిలితేనే తల్లి హృదయం అల్లాడిపోద్ది. అలాంటిది తన కళ్ళెదురుకుండానే ఆ యొక్క కొడాలు పెట్టి కొడుతున్నారు. ఒక్కొక్కటి మాంసముద్దుల కింద వచ్చేస్తూ ఉంది. తన కళ్ళెదురుకుండానే యొక్క చేతుల్లో మేకులు కొడుతున్నారు. అయినప్పటికీ ఆ తల్లి ఎంతో వేదంతో, తన హృదయంలో వేదన ఉన్నప్పటికి కూడా ప్రభువుని విడిచిపెట్టడానికి ఆమెకి ఇష్టం లేదండి, అక్కడే ఉండిపోయింది ఆమె. ఇది మనకి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంది. ఈ ప్రయాణం దేనికి సూచనగా ఉందంటే, మరి మనందరం కూడా రక్షణలో మరి శ్రమలు ఎదురైనప్పటికి కూడా నిలబడడానికి ఇది ఒక గొప్ప సూచనగా ఉంది. రక్షణలో స్థిరపడడానికి సూచనగా ఉంది. కష్టం వచ్చినా ఇరుకు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకూడదండి. ఈరోజు మనలో కొంతమంది కలిసి వస్తే ప్రభువుని వెంబడిస్తారండి, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయని ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఏదో మరి కొన్ని దినాలు పోయిన తర్వాత ప్రభు వారిని పరీక్షించడానికి అనుకున్నది కాకుండా ఏదో కొద్దిగా భిన్నంగా జరిగేటప్పటికి, ఆ చుట్టుపక్కల అంటారు, నువ్వు చూసావో ఏదో రెండు మూడు మేలు జరిగింది, కంగారు పడి వెళ్ళిపోయావు, అగా దేవుడు కష్టాలు దేవుడు, ఆయనకే కష్టాలు వచ్చేసినాయి, నువ్వు ఏమనుకుని వెళ్ళావు, నీకన్నా కష్టాలు తీరినే చూసావో, కష్టం మీద కష్టం వచ్చేస్తుంది నీకు అనేటప్పటికి చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు హృదయాల్లో మరి అవిశ్వాసం వచ్చేస్తుంది, వెనకైపోతారు ఇంకా. అలాగే చాలామందిని నేను ఎరుగుతున్నాను, మీరు కూడా మీ జీవితాల్లో మీరు కూడా చాలామంది తెలుసుకుని ఉంటారు. బట్ ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ తల్లి అని మరీ చేసిన ప్రయాణం కష్టాలు గుండా, ఇరుకులు గుండా ఆమె ప్రభుని వెంబడిస్తూనే ఉంది. కారణం ఏంటంటే, ఆమెకు ముందుగానే తెలియబడింది ఈ విషయం, ఇదిగో నీ హృదయం నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవను, సుమయోను ప్రవక్త 8 రోజుల బిడ్డను చేత్తో పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పాడండి ఆయన. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులు, క్రైస్తవులంగా దేవుడు మనకి ఇచ్చిన మంచి వాగ్దానాలు ఉన్నాయి. దాంట్లో ఒక వాగ్దానం ఏంటంటే, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి. ఈరోజు నా శ్రమ కలగదని ప్రభు చెప్పలేదండి. క్రైస్తవ జీవితంలో సద్భక్తితో ఉద్దేశం మరి బ్రతుకుని ఉద్దేశించి వారు అందరూ హింస పొందుదురు. ఈరోజు నా ఇరుగు పొరుగు వారి ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, సమాజం ద్వారా శ్రమ పడినప్పుడు భయపడిపోకూడదండి. ఇది ముందుగానే ప్రభు వారు చెప్పారు. తల్లి అయిన మరియ మరి ముందుగానే తెలుసుకొని ప్రభుని వెంబడిస్తూ ఉంది. ఈరోజు ప్రభుని అందుకు ప్రియమైన సహోదరులు, మనలో ఎంతమంది ఈ కష్టాల్లో సైతం ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నాం? కొలసీలకు రాసిన పత్రికలో అయితే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆరు 7 వచనాలు నేను చదువుతున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఈ తల్లి అయిన మరియ ఈమె ఈ ప్రయాణం ద్వారా ఎంతో విశ్వాసంలో స్థిరపరచబడిందండి. ఆ సుమయోను చెప్పిన మాటలు తన చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి, తన కళ్ళెదురుకుండా దృశ్యం చూస్తూనే ఉంది. ఆ విశ్వాసంలో మరి ఆమె స్థిరపరచబడుతూ ఉంది. ఈరోజున మన జీవితాల్లో శ్రమ అయినా కష్టమైనా మరి ఏదైనప్పటికీ కూడా ప్రభువుని విడిచిపెట్టకూడదండి. అందుకొరకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు
శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఈరోజున ఈ మాటలు వింటాను ప్రియమైన సహోదరులు, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఈ దశలో కష్టాల్లో ఉన్నావేమో, శ్రమలు కొండ నీ వెళ్తా ఉన్నావేమో, అయినప్పటికీ నిరుత్సాహపడిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసంలో స్థిరపడాలి. మనందరం కూడా విశ్వాసంలో స్థిరపడడానికి మరి మనం ప్రయాణం చేయాలి. అది ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయినప్పుడు కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ ప్రయాణాన్ని చేయబద్దులమైన మరి ఇటువంటి ప్రయాణాన్ని చేసిందండి. రక్షణలో స్థిరపడడానికి ఆమె చేసిన ప్రయాణం. తర్వాత మనం చూసినట్లయితే ఆరో ప్రయాణం ఏంటంటే మేడగదిలోనికి ఆమె ప్రయాణం చేసింది. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 13వ వచనంలో ఆమె గురించి రాయబడిన మాట, పెద్ద వచనం నేను చదువుతాను. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కి పోయిరి. మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారండి. ఎవరు వీరు అంటే 14వ వచనంలో లిస్ట్ ఉంది. ఆ లిస్టులో 14వ వచనం మనం చదివితే వీరందరును, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను వీరందరూ కూడా మేడగదిలోనికి వెళ్ళారండి. మేడగదిలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్న కారణం ఉంటే అక్కడ వారికి ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఇదిగో మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించండి, కానీ దానికి ముందు ఇదిగో మీరు వేచి ఉండండి, ఆయన తన శక్తిని పంపేంత వరకు మీరు వేచి ఉండండి. ఒక విధంగా రక్షణగా సువార్త వ్యాప్తి కొరకు వారు చేసే ప్రయాణం అన్నమాట అండి. వారు ఎందుకొరకు మేడగదిలోనికి వెళ్ళారు? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి. ఎందుకు ఆ వాగ్దానం? సువార్తను ప్రకటించడానికి. కాబట్టి దీన్ని మనం మన భాషలో మనం చెప్పవలసి వస్తే రక్షణ సువార్త కొరకైనా మరి రక్షణ సువార్త వ్యాప్తి కొరకైన ప్రయాణం తల్లి అయిన మరీ చేసిందండి. ఈరోజు నీ మాటలు వింటనే ప్రియమైన సహోదరులారా, అందుకొరకే మేడగదిలోనికి వెళ్ళి అందరితో పాటు ఆ దేవుని ద్వారా పొందనైన యొక్క మరి పరిశుద్ధాత్మ వరం అనే యొక్క శక్తి కొరకు వారు ఆశతో ఎదురు చూశారు. ఈరోజు మనం చేసే ప్రయాణాలు మరి ఇలాంటి ప్రయాణం మనం ఎప్పుడైనా చేసామో, సువార్త కొరకైన ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన చివరి ఆజ్ఞకి ఇదే తెలియచేశారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి వెళ్ళి వెళ్ళి. కాబట్టి సువార్త కొరకైన ప్రయాణాలు మనం చేయాలండి. క్రిస్మస్ సందేశం మనకి ఏమిస్తుందంటే ప్రయాణం గురించి బోధిస్తూ ఉంది. అందుకొరకే మార్క్ సువార్త 16:20 మరి దీని యొక్క మరి ఆ యొక్క ఆజ్ఞను వారు పాటించినట్టుగా ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. మార్క్ సువార్త 9వ అధ్యాయం చూడండి, వారు వెళ్ళి అని మనం చదువుతాం. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు బయలుదేరి. ఈరోజున భారతదేశ సంఘం, భారతదేశంలో ఉన్న సంఘం, కాకినాడలో ఉన్న సంఘం, జయరామరపేటలో యేసు మందిరంలో ఉన్న మనం, ఎంతమంది ఈ సువార్త కొరకైన ప్రయాణాలు మనం చేస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం మంచిదే, దేవునిలో ఎదగడానికి మనం ప్రయాణం చేస్తాం, రక్షణ కాపాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, స్థిరపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మంచిదే. కానీ ఇక్కడతో సరిపెట్టేయకూడదండి. దేవుడు మెచ్చే చివరి ప్రయాణం ఏంటంటే మరి ఈ లోకంలో మనం చేసే చివరి ప్రయాణం ఏంటంటే సువార్త కొరకైన ప్రయాణం. సువార్త కొరకైన ప్రయాణం అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఎక్కువ కాలం సువార్త కొరకు ప్రయాణం చేయడానికి ఉపయోగించాడండి. దాన్ని మన మరి బైబిల్ స్కాలర్స్, బైబిల్ పండితులు మిషనరీ పరిచర్య, మిషనరీ యాత్ర, పౌలు చేసిన మిషనరీ యాత్ర. ఈరోజు ప్రభునందు ప్రియమైన మనలో ఎంతమంది మరి సువార్త కొరకు ప్రయాణాలు చేస్తూ ఉన్నాం? మీరు చేసిన ప్రయాణాలన్నీ లెక్క పెట్టుకోండి. ఇప్పటికి ఎన్ని చేశారో ఈ ప్రయాణాలు సువార్త కొరకైన ప్రయాణాలు ఏమైనా ఉన్నాయా? లేనట్లయితే ఒక విధంగా మనం ఈ ఆజ్ఞను మనం పాటించలేనట్లే. దయతో సువార్త కొరకైన ప్రయాణాలు చేయడానికి మనం ముందుకు రావాలి. అలా అని చెప్పేసి సంఘంగా వెళ్ళేటప్పుడు వచ్చేమని దాని అర్థం అదే కాదండి. మీ అంతా మీరే వ్యక్తిగతంగా ప్రయాణాలు చేయాలి. ఈ మధ్యన ఒక యవనస్తుడు మరి మాట్లాడుతూ, అన్నయ్య నేను ఆదివారం మాటలు కొన్ని కరపత్రాలు పట్టుకుని బండి మీద అలా పోతున్నాను అన్నయ్య, కనబడిన అందరికీ పంచి పెడతా ఉన్నాను, ఎవరన్నా నాకు అనుకూలంగా ఉంటే వాళ్ళకి రెండు మాటలు చెప్తున్నాను అన్నయ్య అన్నాడు. నాకు చాలా సంతోషమైంది. ఈరోజున ప్రియమైన యవనస్తులారు, యవన బిడ్డలారా, మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో మీరు ఏ ప్రయాణాలు మీరు చేస్తున్నారు ఆలోచన చేయండి. మరి మన సంఘంలో ఒకప్పుడు నేను అప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 16, 17, 20 సంవత్సరాల మధ్య వయసులో చాలామంది యవనస్తులు మన దాంట్లో ఉండేవారు. వాళ్ళందరూ కలిసి ఆయా స్థలాలకు వెళ్ళేవాళ్ళం, కరపత్రులు పంచుతూ పాటలు పాడుతూ. మరి ఈ యొక్క పత్రిక పరిచర్య, సువార్త పరిచర్య
పిల్లల మధ్యలో మరి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే కేవలం నెలకు ఒక మాత్రం ఒక పర్యాయం అని కాకుండా దయతో ఇది మన జీవితంలో భాగమైపోవాలి, ఒక భాగంగా ఉండాలి. మీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి, మీ బంధువుల దగ్గరికి, అవసరం ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మాట చెప్తే చాలండి. ఈ ప్రయాణం చేసినట్టే మనం సువార్త ప్రయాణము, సువార్త ప్రయాణము. మరియా పెద్ద వయసు కలిగిన స్త్రీ అయినప్పటికీ ఆమె తన జీవితంలో ఈ ప్రయాణం చేయగలిగింది. ఈ యొక్క 6 ప్రయాణాలు కూడా ఆమె చేయగలిగింది. ఇంకొక ప్రయాణం మిగిలిపోయిందండి, ఆమె ఇంకా చేయలేదు ఈ ప్రయాణం. ఈ ప్రయాణం మన అందరితో కలిపి ఆమె చేయబోతోంది. ఆ ప్రయాణం ఏంటంటే 7వ ప్రయాణం, పరలోకానికి వెళ్ళే ప్రయాణం. ఈ ప్రయాణం ఇప్పటికి వచ్చి ఎవరు చేయలేదండి. మనం అనుకుంటున్న చనిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటారు. దీని గురించి వివరంగా మనం అధ్యయనం చేసినట్లయితే పరలోకం అనేది ఇంకా ఎవరికి ఇవ్వలేదు ప్రభు వారు. పరలోకంలోకి ఎక్కిపోయిన వారు ఎవరు కూడా లేరు. ప్రస్తుతానికి ప్రభునందు నిద్రించిన వారు అందరూ పరదేశంలో, మరి పరలోకానికి వెళ్ళే ముందు ఒక స్టేషన్లో వారు ఆగి ఉన్నారు. ప్రభు తిరిగి రాబోతున్నారు. మరి పరలోకంలోనికి వెళ్ళే భాగ్యం, ఆ యొక్క ప్రయాణం ఇంకా చివరిగా జరగబోతోంది. ఇది జరిగిపోయిన ప్రయాణం కాదు, ఇది జరగబోయే ప్రయాణం. మరి 6 ప్రయాణాలు చేసింది ఆమె కొరకు, ఇంకొక ప్రయాణం మిగిలిపోయింది. ఆ ప్రయాణాన్ని మన అందరితో కలిసి ఆమె చేయబోతోంది. అదే పరలోక ప్రయాణం, పరలోకానికి వెళ్ళే ప్రయాణం. ఇది దేవుడు మనందరికీ స్వాస్థ్యంగా మరి వాగ్దానం చేస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 మరి అపొస్తలుడైన పేతురు ఈ విషయాన్ని తెలియజేశాడు. 1:4 ఇలాగ రాయబడింది, నేను చదువుతాను చూడండి. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు. అక్షయమైన నిర్మలమైన వాడబారనిది స్వాస్యము, ఒక ఆస్తిని దేవుడు మన కొరకు సమకూర్చాడు. అది వాడబా అయిపోయేది కాదండి, నిర్మలమైనది వాడబారనిది. ఈ స్వాస్యాన్ని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. అక్షయమైనది, అక్షయ కిరీటం, అక్షయ జీవితము ఈ పరలోక పట్టణంలో దేవుడు మనకి వాగ్దానం చేయడం జరిగింది. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువా చెప్పి, ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని నా యొక్క ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీ హృదయంలో కలవరపడిన ఇక్కడి, ఇదిగో మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. నేను స్థలము సిద్ధపరిచినట్లు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ ప్రయాణంలో మరి తల్లి అయిన మరియా మరి చివరి 7వ ప్రయాణాన్ని మనతో పాటు చేసే ప్రయాణం అనమాట. ఈ ప్రయాణం ఎలాంటిదంటే మరి దేవునికి రాజ్యము, యుగ యుగాలు తరతరాలు ఉండే రాజ్యము. ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో మనం చదువుకున్నాం. మరి నాశనం కాని క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఇప్పుడున్న ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ నాశనం కాని క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ప్రభు వారు చేయబోతున్నారు. ఆ పరలోక పట్టణము ఈ లోకానికి దిగి రాకపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, యెరూషలేము పట్టణము ప్రకటన గ్రంథం మనం చదువుతాం, పైనుండి క్రిందికి దిగి వచ్చిన నేను చూచి తిని క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, అటువంటి దానిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళే ఆ శుభగడియ, ఆ ప్రయాణం కొరకు మనం ఎదురు చూడాలి. ఎవరైతే ఈ 6 ప్రయాణాలు చేస్తారో వారే 7 ప్రయాణాలు పాల్పంపులు పొందుతారు. ఈ 6 ప్రయాణాలు చేయనటువంటి వారు 7వ ప్రయాణం, పరలోక ప్రయాణం అనేది వారికి ఉండదు. కొలసీలు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 12వ మరి నేనే చదువుతాను చూడండి. కొలసీలు రాసిన పత్రిక 1:12 ఈ మాటలో నేను చదువుతాను, మీరు గమనించాల్సిందిగా కోరుతాం. చివరి భాగాల్లో ఇలాగ రాయబడింది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాళివారము అగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి అని ఉంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో మనం పాలిభాగస్థులు కాబోతున్నాం. అటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిని ప్రభు వారు మనకి ఇవ్వబోతున్నారు. అటువంటి దాని కొరకు మనం ప్రయాణం చేయాలంటే ముందుగా ఈ ప్రయాణాలన్నీ మనం మంచిగా చేయవలసినటువంటి వారమైన హెబ్రీ రాసిన పత్రిక మొట్టమొదటి 14వ కూడా, మరి వీరందరూ రక్షణని స్వాస్యము పొందబోవారు. రక్షణనే స్వాస్యం పొందబోవారు మనందరం అండి. ఇంకా పొందలేదండి రక్షణ అనేది. భవిష్యత్ కాలంలో మనం ఈ రక్షణనే స్వాస్యం మనం పొందబోతా ఉన్నాం. ఈ రక్షణనే స్వాస్యం పొందబోయే వారందరికీ కూడా దేవుడు సేవకులను అనగా దూతలు నియమించాడు. పరలోకంలో ఉన్న దూతలు ఒకనొక రోజున మనకి సేవకులుగా ఉండబోతున్నారు. రక్షణని స్వాస్యము పొందబోవారికి, పొందబోవారికి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ మరియా చేసిన ఈ ప్రయాణాలన్నీ కూడా మొట్టమొదటి ప్రయాణం మొదలుపెట్టి ఈ 6వ ప్రయాణం వరకు ఇవన్నీ కూడా రక్షణకి సంబంధించిన ప్రయాణాలు. ఈ రక్షణకు సంబంధించిన ప్రయాణాలు ఆమె చేసింది కాబట్టి 7వ ప్రయాణం రక్షణ అనే స్వాస్యము మరి పొందే ప్రయాణాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. ఈరోజు మన ప్రయాణాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఉదయం లేచింది మొదలుకొని
మనం చేసే ప్రయాణాలు ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం? జీవనోపాధికి వెళ్ళడం తప్ప నేను బోధించట్లేదు. జీవనోపాధికి సంబంధించిన ప్రయాణాలు మనం చేయాలి, కుటుంబ క్షేమం కొరకు ప్రయాణాలు చేయాలి, ఏమండి ఇతరులకి సహాయం చేయడానికి ప్రయాణాలు చేయాలి. హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఎవరో మెయిల్ చేయడానికి డ్యూటీ వెళ్తాం, మంచిదే. కానీ మిగతా ప్రయాణాలు నిజంగా అన్ని ప్రయాణాలు మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వారికి, మరి దేశానికి ఉపయోగపడే ప్రయాణాలు మనం చేస్తున్నామా? పనికిరాని ప్రయాణాలు ఏమైనా చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమండి ఆలోచన చేయండి. దేవునికి ఇష్టంగానే ప్రయాణాలు చేయడం ద్వారా దేవుని భద్రత మన మీద ఉండదండి. ఒకవేళ మన ప్రయాణం దేవునికి ఇష్టంగా అయింది కాకపోతే మనకి భయంకరమైన శిక్ష ఉందండి, భయంకరమైన శిక్ష. మన ప్రయాణాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన ప్రయాణాలు చేయాలి. అందువల్ల మీరు ప్రతి ప్రయాణానికి ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, ప్రభువా ఇది నీకు ఇష్టమైన ప్రయాణం అయితే నాకు సక్సెస్ దయచేయండి, నాకు నడిపించండి, ఆయన నీకు ఇష్టం కాకపోతే నన్ను తప్పించండి అని మనం మరి ప్రార్థన చేయవలసినటువంటి వారమైనా. కాబట్టి భయంకరమైన శిక్ష, దేవునికి ఇష్టం కాని ప్రయాణాలు మనం చేసినట్లయితే భయంకరమైన శిక్ష. పాతాళము అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి పురుగు చావదు అండ్ వారి మరి పురుగు చావదు, అగ్ని ఆరదు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయాణాల నుంచి విడుదల పొంది మరీ వలె మనం కూడా మరి మంచి ప్రయాణాలు మనం చేయవలసినటువంటి వారమైన క్రిస్మస్ మరి మనకు ప్రయాణాల గురించిన సందేశాన్ని మన మధ్యకు తీసుకుని వస్తూ ఉంది. మరి అలాగే మనం మరీ వలె రక్షణ గురించి తెలుసుకోవడానికి, అలాగే మరి రక్షణను పొందుకోవడానికి, మరి రక్షణలు ఎదగడానికి, రక్షణను కాపాడుకోవడానికి, మరి అలాగే రక్షణని స్వాస్యం పొందడానికి మనం ప్రయత్నాలు చేయాలని ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎవరైతే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి చిట్ట చివరిగా దేవుడు ఇచ్చే అరేంజ్ చేసే ప్రయాణము నాతో కూడా ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ ప్రయాణంలో మనం పాల్పంపులు పొందుతామండి. అంటే ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఆయన ఇచ్చే పరలోక ఆశీర్వాదము సొంతం చేసుకోవడానికి మరి యేసుక్రీస్తు ప్రభుని మీ రక్షకునిగా అంగీకరించండి. ప్రభు ఇచ్చే ఆ రక్షకుని మరి రక్షణని మీరు ఆ రక్షణని ఎదగాలని, ఆ రక్షణలో మీరు ఫలించాలని, రక్షణలో స్థిరంగా ఉండాలని, రక్షణ స్వాస్యం పొందేంత వరకు నమ్మకంగా ఉండాలని ప్రభు పెట్టి మిమ్మల్ని నేను కోరుతున్నాను. మన శాశ్వత జీవితాలు మరి రక్షణ కొరకు ప్రయాణించడానికి తీర్మానం చేసుకుందాం. ఇప్పుడు ఒకవేళ ఇప్పటివరకు మీలో ఇక్కడ ఉన్నటువంటి వారు మరి విని వెళ్ళిపోయే వారు ఉన్నారేమో, ఇంకా రక్షణలోకి రాలేదేమో, దయతో రక్షకుని అంగీకరించండి. ఒకవేళ రక్షకుని అంగీకరించినటువంటి వారు కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారేమో, తిరిగి ప్రభువులోకి రండి. దేవుడు ఇంకా అవకాశాన్ని మన చేతుల్లో ఉంచాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి తలలు వంచి ప్రార్థన చేద్దాం. దయతో అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఉన్న స్థలాల్లో, మీరున్న స్థలాల్లో దయతో కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పెట్టి నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరియా చేసిన ప్రయాణాల గురించిన వివరాలు మనం విన్నాం. ఆమె మొట్టమొదటిగా రక్షకుని గురించి తెలుసుకోవడానికి ప్రయాణం చేసింది. ఈరోజున నీ జీవితంలో దేవుని గురించి, దేవుని కార్యాల గురించి తెలుసుకోవడానికి నువ్వు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా, ప్రయాణాలు చేస్తున్నావా? రెండవది, ఈ ప్రయాణం ద్వారా రక్షకుని పొందుకోగలిగింది. ఆమె రక్షకుని పొందే ప్రయాణం చేసింది. మూడవది, రక్షకుని కాపాడడానికి ఆమె ప్రయాణం చేసింది. అలాగే మనం కూడా రక్షణను కాపాడుకోవడానికి మనం ప్రయాణం చేయాలి. దాంట్లో భాగంగా ప్రమాదకరమైన స్థలాల నుంచి, పాపం ఉన్న స్థలాల నుంచి లోకములకు వేరే మీరు రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి. రక్షణను కాపాడుకోవడానికి ప్రయాణం చేసింది. రక్షణలు ఎదగడానికి దేవాలయానికి వెళ్ళింది ఆమె. ఈరోజు మనం ఎంతవరకు నిజంగా రక్షణలు ఎదిగే ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తా ఉన్నాం, లేకపోతే ఒకరిని ఒకరిని చూసుకోవడానికి, లేకపోతే వేరే ఉద్దేశాలతో దేవుని మందిరానికి వస్తా ఉన్నారేమో, దయతో ఆలోచించేయండి. అవి సరైన ఫలితాలు మనకి ఇవ్వవు, దీవెనకరం కావు మనకి, అవి శాపాన్ని తీసుకుని వస్తాయి. దేవుని మందిరానికి వచ్చి మనం మరి దేవుళ్ళు ఎదగడానికి మనం ప్రయాణం చేయవలసినటువంటి వారు మేము. రెండవది ఏంటంటే, తర్వాత ఐదవ ప్రయాణం ఏంటంటే, కష్టాలు కలిగినప్పటికీ కలువరి మెట్ట వరకు ఆ శ్రమల గుండా ఆమె వెళ్ళింది. తర్వాత మేడగదిలోనికి ఆమె ప్రయాణం చేసింది. రక్షణ సువార్త వ్యాప్తి కొరకు ఆమె ప్రయాణం చేసింది. ఈ రోజున నీ జీవితంలో రక్షణ కొరకు, రక్షణ సువార్త కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రయాణాలు చేసేవా? సంఘంతో, సేవకులతో, వ్యక్తిగతంగా, కుటుంబంగా ప్రభువుని గురించి ప్రకటించడం చేయడానికి, తెలియచేయడానికి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా? లేనట్లయితే దయతో అటువంటి అనుభవాలు సంపాదించుకుందాం. సంఘంతో, సేవకులతో కలిసి మరి ఈ ప్రయాణాలు చేద్దాం. ఈ దినాలు మనకి మంచి అవకాశం, క్యారల్స్ ఒక మంచి అవకాశం ఇది. వీధుల్లో మరి మనుషులు మెలుగుగా ఉన్న సమయంలోనే వారి మధ్యకు వెళ్ళి దేవుని మాటలు, పాటలు ప్రచురిస్తూ దేవుని సందేశం తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఉపయోగించుకోండి. చలిగా ఉందని ఇళ్లలో ఉండిపోకుండా దయతో రండి. దేవుని యొక్క సువార్తను వీధుల్లో ప్రకటన చేయడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఆరు ప్రయాణాలు మనం చేస్తామో, దేవుడు ఒక విలువైన శ్రేష్టమైన ప్రయాణాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నాతో ఉండినట్లు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను.
ఆ దేవునితో చేసే ఆ ప్రయాణము, పరలోక ప్రయాణము చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రయాణాలన్నీ మనం చేయలేము. మనం పరదేశులను, యాత్రికులను, ఈ యొక్క యాత్రికుల్లో ఉండవలసి, మరి యాత్రికులు ఉండవలసిన లక్షణం, ప్రయాణం చేసే లక్షణం కలిగి ఉండాలి. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులు, యవనస్తులారా, ఆలోచించండి, మీరు చేసే ప్రయాణాలు దేని కొరకు చేస్తున్నారు? ఇల్లు కదిలితే ఏ ఉద్దేశంతో మీరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు? ఏ ఉద్దేశంతో రహదారుల్లో, రోడ్ల మీద మీరు ప్రయాణం చేస్తున్నారు? ఉద్దేశం సరైనది కాకపోతే ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం పొంచి ఉంది, పాతాళము ఆశతో చూస్తా ఉంది, ఎదురు చూస్తా ఉంది. ఏ ఉద్దేశంతో ప్రయాణాలు చేస్తున్నాం? గెహజీ రథం వెనకాల ప్రయాణం చేస్తున్నాడు, మంచి ఉద్దేశంతో కాదు, చెడు ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాడు, తద్వారా కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆ పిలుపు నూతన రథం వెనకాల పరిగెడతా ఉన్నాడు. దేని కొరకు పరిగెడుతున్నాడు? ఊరికే కాదు, మంచి ఉద్దేశంతో వెళ్తా ఉన్నాడు. ఆర్థిక మంత్రికి సువార్తను అందించాడు. ఈ రోజున నీ ప్రయాణం దేని కొరకు? దేని కొరకు రోడ్ల మీద వెళ్తా ఉన్నావు? దేని కొరకు బండ్ల మీద వెళ్తా ఉన్నావు? దేని కొరకు బస్సుల మీద వెళ్తా ఉన్నావు? దేని కొరకు రైలు ఎక్కుతా ఉన్నావు? సరైన ఉద్దేశంతో నీవు నేను ప్రయాణం చేయలేనట్లయితే భయంకరమైన నాశనం పొంచి ఉంది. దయతో మన ఉద్దేశాలు మార్చుకుందాం. ప్రభువా, నీకు ఇష్టమైన ప్రయాణాలు చేయడానికి నాకు సహాయం చేయండి, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను నడిపించండి నేను అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ప్రయాణాలు చేశారు. పట్టణాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఆయన సంచారం చేశారు. మంచి ఉద్దేశంతో ఆయన ప్రయాణాలు చేశారు, తద్వారా అనేక మందికి దీవెనకరంగా మారారు ఆయన. ఈరోజు ఆయన బిడ్డలంగా మనం కూడా అటువంటి ఉద్దేశాలతో ప్రయాణం చేద్దాం, దీవెని పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి దయతో మీ జీవితాల్లో మరి రక్షకుని తెలుసుకోవడానికి, రక్షకుని పొందడానికి, రక్షణను కాపాడుకోవడానికి, రక్షణలో ఎదగడానికి, రక్షణలో స్థిరపడడానికి, రక్షణ అనే సువార్తను ప్రచురించడానికి, రక్షణ అనే స్వాస్థ్యం పొందుకోవడానికి 7 ప్రయాణాల గురించి ఆలోచన చేయాలని ప్రభు పేట నేను మిమ్మల్ని కోరుతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల నేను మీరు ఇచ్చిన సమయం కొరకు, సందేశం కొరకు వందనాలు. నేను దినాలు గడిచే కొద్దీ వేలాది మంది, లక్షలాది మంది మరణిస్తూ ఉన్నారు. నేను మాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు వారు అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మరింత ఎక్కువగా నీళ్ళు ఎదగాలని మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో మరొకసారి నీ జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ప్రచురించడానికి, నిన్ను ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. నేను ఇంకా మా యొక్క సంఘ ప్రియులందరినీ దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీరు మాకు ముందుంచిన యొక్క పందెంలో, తండ్రి ప్రయాణాల్లో ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇవ్వనైన చివరి ప్రయాణం, మీతో పాటు మేము చేసే ప్రయాణం, నాతో పాటు ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని మీరు సెలవిచ్చారు ప్రభు. ఆ ప్రయాణంలో పాలువాసిగా ఉండడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, స్థిరపరిచి బలపరచండి. చెడు ఉద్దేశాలతో, చెడు తలంపులతో చేసి ప్రతి ప్రయాణం నుంచి మమ్మల్ని విడిపించండి. నేను మంచి ఉద్దేశాలను నాకు మాకు అనుగ్రహించమని, మీరు చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. నేను కుటుంబాల్లో సమస్యలతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, విడుదల దయచేయండి. గర్భిణీ స్త్రీలకు ప్రార్థన చేస్తున్నాను, సుఖమైన ప్రసవం దయచేయండి. చదువుతున్న బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను, అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను, అలాగే వేరే వేరే ప్రాంతాల్లో మా ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. అలాగే ఆయా మాధ్యమాల ద్వారా ఈ యొక్క సందేశాలు వింటున్నటువంటి వారు, నేను యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వారు అందరినీ దర్శించండి. నేను వారందరినీ మీరు ఆశీర్వదించండి, మేలు కొరకు మీరు జ్ఞాపకం చేసుకున్నామని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంతా నీకు ఆరోపిస్తాను. నా ప్రభువును, ప్రియరక్షకుడును, అతి త్వరలో రాని ఏ శక్తి గల నామంలో అడిగి వేడుకొని నామతను. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. దేవుడు మనందరికీ నిజమైన క్రిస్మస్ సంతోషం, సమాధానం అనుగ్రహించింది గాక. మీరందరూ కూడా ఈ యొక్క ప్రయాణాల పండగని మరి ప్రయాణాలు చేస్తూ మీరు సెలబ్రేట్ చేసుకోవాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. ఇది ఒక అవకాశం మీ స్నేహితులకి, బంధుమిత్రులకి ప్రభుని గురించి పరిచయం చేయడానికి, మన ప్రాంత ప్రజలకి. దయతో వచ్చిన ఏ అవకాశాన్ని మీరు జారవిడుచుకోకూడదని ప్రభుపేట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.